नमस्ते वेलकम टू आधान आध्यात्मिक नेनु दीप्ति मधुसूदन रेड्डी ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయి శర్మ దత్తానంద గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మనకున్నటువంటి కొన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి నమస్తే అమ్మా స్వామి ముందుగా ఉన్న అందరి డౌట్ రాఖి పౌర్ణమి గురించి శ్రావణ మాసంలో వస్తున్న ఈ పౌర్ణమి కొంతమంది 30వ తేదీ అంటున్నారు కొంతమంది 31 అంటున్నారు ఇప్పుడున్న డౌట్ ఏంటంటే ప్రతి అమ్మాయికి వాళ్ళ సోదరుడికి రాఖి కట్టాలి కాబట్టి ఏ సమయంలో కట్టాలి 30కి కట్టాలా 31న కట్టాలా దీని నివృత్తి చేస్తారు శ్రీమాత్రే నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే అందరికీ నమస్కారం ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ ఇంకోటి ఏంటంటే ఈ రాఖీ పౌర్ణమి మనకు వచ్చేసరికి చాలా కూడా విశిష్టతమైనది రాఖీ చాలా మంది కడుతూ ఉంటారు ఎందుకంటే రక్షాబంధన అంటారు కనుక రక్షాబంధన అంటే ఎవరు కట్టారంటే కృష్ణుడికి మరి దెబ్బ తగిలితే వస్త్రం అనేది ద్రౌపది ఇచ్చిందన్నమాట ఈ విధంగా కూడా పురాణాలు ఉన్నాయి కనుక రాఖీ అనేది చాలా కూడా అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు అదే విధంగా అక్క తమ్ముడు కావచ్చు ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది అయితే చాలా మందికి సందేహాలు ఏంటంటే ఏ రోజు కడితే మంచిది ఒకవేళ ఈ రోజు కట్టకపోతే ఏ రోజైనా కట్టొచ్చా అంటే 30వ తారీఖు నుంచి 31వ తారీఖు రెండు రోజులు కూడా ఏ రోజైనా కట్టొచ్చా అని చెప్పి చాలా మందికి ఈ ప్రశ్నకి చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారమ్మా 30వ తారీఖు మనకి చూసుకుంటే కనుక 30/8/2023 బుధవారం రోజు వచ్చిందమ్మా పౌర్ణమి మనకు చూసుకుంటే పగటి పూట అంటే పొద్దున్న పూట 10:30 తర్వాత పౌర్ణమి వచ్చిందనమాట తర్వాత రోజు మొత్తం కూడా ఉంది చాలా మందికి ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తంలోనే చేసుకుంటే మంచిది అన్నట్టుగా ఉంటుంది అలాంటిది ఏంటంటే ఈసారి ప్రత్యేకించి రెండు రోజులు కూడా వచ్చింది కాబట్టి రెండు రోజులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు రెండు రోజుల్లో అంటే ఈ రోజు కట్టలేకపోయాం కనుక రేపైనా కట్టచ్చు అలాంటి అవకాశం కూడా ఉందన్నమాట తర్వాత రోజు పొద్దున పూట ఉంది కాబట్టి మామూలుగా రెండు విధాలుగా చూసుకుంటే ఒకటి ఈ విధంగా పొద్దున పూట 10:30 తర్వాత వచ్చింది పౌర్ణమి కనుక కొంతమంది పొద్దున పూట కుదిరిన వాళ్ళు పొద్దున పూట కట్టేసేస్తారు ఒకవేళ ఆ రోజు కుదరలేదు నెక్స్ట్ రోజు కూడా మనకి లెక్క ఏంటంటే సూర్యోదయం అనేదే లెక్క సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం పరిగణనలోకి తీసుకుంటాం కనుక తర్వాత రోజు కూడా మనకి సూర్యోదయానికి ఉందన్నమాట పౌర్ణమి కనుక ఆ రోజు విశేషంగా అంటే ఇది రెండు రకాలుగా చేస్తుంటారమ్మ ఒకటి ఏంటంటే ఉపవాసం ఉండి కృష్ణుడికి ఆరాధన చేసుకొని అంటే భక్తి శ్రద్ధలతో ఆరాధన అర్చన చేసుకున్న తర్వాత సాయంకాల సమయంలో ఈ రాఖీ కట్టేసి బొట్టు పెట్టేసేసి ఏం చేశారంటే మంగళహారతి ఇచ్చేవాళ్ళు అప్పట్లో కనుక ఏంటిది సాయంత్రం పౌర్ణమి విశేషం కనుక శ్రవణ నక్షత్ర యుక్తంగా వచ్చేదాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు శ్రవణ నక్షత్రం ప్లస్ పౌర్ణమి కనుక శ్రావణ పౌర్ణమి అంటారు అదే మనకి రక్షాబంధనం చూసుకుంటే కనుక రాఖీ పౌర్ణమి అంటారనమాట అంటే పౌర్ణమి కలిసింది కనుక ఆ విధంగా సాయంత్రం పూట కట్టేవాళ్ళు కట్టచ్చు తర్వాత రోజు కూడా విశేషంగా కట్టచ్చు అనమాట విశేషం ఎందుకంటే బుధవారం రోజు విష్ణుమూర్తి విష్ణు భగవానికి ప్రీతికరమైన రోజు అదేవిధంగా 31 గురువారం అయింది కనుక గురువారం కూడా ప్రీతికరం దత్తాత్రేయ స్వామికి సంబంధించింది అదేవిధంగా విష్ణు భగవానికి కూడా రెండు రోజులు కూడా ఎప్పుడైనా సరే అంటే రక్షాబంధన అర్చన చేసుకొని అర్చన అంటే ఏదో పెద్ద పెద్ద పూజలు అవసరం లేదమ్మా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకుంటారు దేవుడి దగ్గర పెట్టి ఎప్పుడైనా సరే ఏ వస్తువు అయినా ఏ ద్రవ్యమైన ఏదైనా సరే మనకి ఒక రక్షగా ప్రార్థించి ఆ రక్షాబంధన అనేది దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి మనం కట్టుకోవడం వల్ల అన్నిట్లో కూడా రక్ష కలిగి ఉంటాము రక్షంగా ఉంటాము అన్నీ బాగుంటుంది అనమాట అక్షతులు ఇలా అక్షతులతో మంత్రపూర్వకంగా దీర్ఘ ఆయుష్మాన్ భవాండ్రం ఇవన్నీ కూడా విశేషం కనుక ఆ రోజు ఆచరించవచ్చు తర్వాత రోజు కూడా ఆచరించవచ్చు కొంతమంది ఉపవాసం ఏ రోజు ఉండాలి అంటుంటారమ్మా పౌర్ణమి ఖచ్చితంగా కొంతమంది పౌర్ణమి ఉంటుంటారు ఉపవాసం వాళ్ళు కనుక ఉండాలి అని ఉండదలుచుకున్న వాళ్ళు ఏంటంటే ముందు రోజు 31వ తారీఖు ముందు రోజు 30వ తారీఖు వస్తుంది 30వ తారీఖే ఉండాలి ఎందుకంటే పౌర్ణమి తర్వాత రోజు ఉండదు కనుక ఆ రోజు పౌర్ణమికి ఉపవాసం ఉండి ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి రెండు అవకాశాలు ఉన్నాయి మేము పౌర్ణమే చేసుకోవాలనుకుంటే కనుక సాయంకాల సమయం అంటే కొంతమందికి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉపవాసం ఉండే కదా వ్రతం చేసుకోవాలి కనుక ఉపవాసం ఉండి సాయంత్రం పూట వ్రతం చేసుకునేటట్టయితే 30వ తారీఖు చేసుకోవచ్చు మేము ఉపవాసం ఉండలేమండి కష్టమండి అనుకున్న వారైతే కనుక 31వ తారీఖు చేసుకోవచ్చు లేదు మేము
పగటిపూట చేసుకుంటాం, 11 ఇంటికైనా చేసుకుంటాం అంటే నిరభ్యంతరంగా ఖచ్చితంగా వ్రతం చేసుకోవచ్చు 30వ తారీఖు కూడా. అంటే మనకి ఇంకో విశేషం ఏంటంటే శ్రవణ నక్షత్రయుక్త పౌర్ణమి అనేది 31వ తారీఖు లేదు. అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమికి కొంతమంది శ్రావణ పౌర్ణమి అంటాం కదా. ఈ విశేషం దేనికంటే కొంతమంది వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళకి పౌర్ణమి పౌర్ణమి ఆచరించే వాళ్ళకి విశేషం ఏంటంటే శ్రవణ నక్షత్రం ఎవరిదమ్మ, విష్ణు భగవాన్ది కనుక బుధవారం, బుధుడు అంటే విష్ణుమూర్తి కనుక ఆ రోజు ఆచరించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఆచరించచ్చు, ఇలా కూడా ఆచరించవచ్చు, అన్ని విధాలు కూడా ఉపయోగం అన్నమాట. చాలా మంచి విషయం చెప్పారండి, చాలామంది డౌట్స్ని ఇప్పుడు మీరు క్లియర్ చేశారు, చాలా సంతోషం. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.